Hi friends, welcome to Sudha Sala. Ival manam biryani lo use chese fried onions ni inklone ela chesukovalo chuddam. Dan kosam 2 medium size onions teskoni sannaga tarukovali. Veetiki 2 spoons biyappindi kani corn flour kani add chesi baaga annatiki kalse laaga kalpukovali. Onions lo unna moisture edaina unte adantha kuda peel chesukuntadi pindi. అండ్ క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఒక ప్యాన్లో ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ క్విక్గా అవ్వాలి అని హై ఫ్లేమ్ పెడితే మాత్రం దగ్గరే ఉండి చూసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొన్ని వైటిష్గా ఉండిపోయినా కూడా పర్వాలేదండి, అవి వాటి కోసం వెయిట్ చేస్తే మిగతావన్నీ కూడా మనకి మాడిపోతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో మీరు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఆ కొంచెం వేడికే టర్న్ అయిపోతాయి, అవి కూడా గోల్డెన్ బ్రౌన్కి. సో ఇది బిర్యానీలోకి మామూలు ఆనియన్స్ బదులు ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్న ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తాయి, ఫ్లేవర్ అండ్ కలర్ కూడా యాడ్ అవుతుంది. ఈసారి బిర్యానీ చేసుకున్నప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.